ఓం శ్రీ వాసవి దేవే నమః. మాది కన్యకావర దేవస్థానం విశాఖపట్నం వంటవన్ అండి. నేను వంటవ దేవస్థానం ప్రధాన అర్చకుని. నా పేరు రామిల్ పుచ్చిభాస్కర్ ఉమాసన్ అండి. మా దేవాలయంలో వాసవి శరణరాత్రులు అత్యంత వైభవంగా అక్కడ రమ్యంగా జరుగుతున్నాయండి. ఈరోజు మా అమ్మవారి అవతారం మహాలక్ష్మి అవతారం వేసామండి. ఈరోజు అష్టమి 7వ రోజు సందర్భంగా మా అమ్మవారి మహాలక్ష్మి ఏదో అలంకరణ జరిగిందండి. మహాలక్ష్మి అనేసరికి ఎక్కువ నోట్లతో అలంకరించాలి. ఈ కోవిడ్-19 వల్ల ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా దేవస్థానం వారికి డబ్బులు పెట్టి 1,16,000 రూపాయలు నగదుతో అలంకరణ జరిగిందండి. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు ఇచ్చిన ఆభరణాలు బంగారు ఆభరణాలు అలంకరించి అమ్మవారికి అలంకరణ జరిగిందండి. మహాలక్ష్మి అలంకరణ సందర్భంగా అమ్మవారికి మా అమ్మవారికి ఈరోజు చెరుకు రసంతో 100 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగిందండి. అదేవిధంగా లక్ష్మీ సహస్రనామాల కుంకుమ పూజ, చండీ హోమము, మహాలక్ష్మి మూలమంత్ర కమల పువ్వులతో హోమము చేయడం జరిగిందండి. భక్తుల చేత కూడా లలితాహాస్త్ర పారాయణ కూడా చేయడం జరిగిందండి. ఈరోజు అష్టమి పూజల కార్యక్రమం చేయించాలి. కానీ ఈ కోవిడ్-19 ఇబ్బందుల వల్ల దేవాలయాలు ఏ పూజా పురస్కారాలు చేయలేకపోతున్నాం. కాబట్టి వచ్చిన భక్తులంతా కూడా విరివిగా దూరం దూరంగా నుంచోబెట్టి దర్శనం చేయిస్తున్నామండి. కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రం 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపపాత్రకు అవతారని మరీ మరీ కోరుతున్నాం.